ఇప్పుడు ఇండియా మొత్తం మీద టాక్ షోస్ లలో అన్స్టాపబుల్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అవును. ఎందుకు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు? బాలయ్య బాబు వలన లేకపోతే వచ్చే గెస్ట్ల వలన? బాలయ్య గారు అని కూడా చెప్పొచ్చు, ఆ షోకి వచ్చే వాళ్ళు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారు పాన్ ఇండియాలో మనకు మంచి తెలిసిన వ్యక్తి. అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు, చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు, రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా వచ్చారు. బాలయ్య గారు హోస్ట్గా ఉన్నందుకు, ఆ షోకి వచ్చే వాళ్ళు వచ్చినందుకే ఇండియాలో ఒక బెస్ట్ ప్రోగ్రామ్ అయిందని నేను అనుకుంటాను. అంటే సీజన్ 1కి ఇంత క్రేజ్ లేదు, కానీ సీజన్ 2కి ఎందుకు వచ్చిందంటారు? సీజన్ 1కి లేదు, సీజన్ 2 అంటే ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకే అనుకుంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ఎవరికి ఉండదని నేను అనుకుంటాను. ఓకే. అంటే అసలు ఓవరాల్గా చూసుకుంటే మీకు ఆ అన్స్టాపబుల్ షో చూస్తే బాగా నచ్చే అంశం ఏంది, నచ్చని అంశం ఏమి? నచ్చింది అంటే ఏం లేదు, నచ్చింది అనే చెప్పొచ్చు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఓపెన్గా మాట్లాడుకోవడం, ఆయన పిలిపించిన పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభాస్ గారు కానీ ఓపెన్గా నిజాలు మాట్లాడుకోవడం చాలా నచ్చింది నాకు. బాలయ్య బాబు కాకుండా ఇంకెవరన్నా చేసి ఉంటే ఇంత క్రేజ్ వచ్చేదా? వచ్చేది అంటే ఎన్టీఆర్ గారు చేస్తే వచ్చేది, అంటే ఇంతకన్నా ఎక్కువ వచ్చేదని కాదు, ఈయన తర్వాత ఎవరైనా చేస్తే బాగుంటుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తే నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా షోకి ఎవరెవరు రావాలని కోరుకుంటున్నారు? ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా. చాలా మంది అంటే నాకు ఇండస్ట్రీలో ఇష్టమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన రావాలి. ఆయన గురించి కొంచెం ఓపెన్గా, కొంచెం ఆయన కెరియర్ గురించి, ఆయన ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అది కొంచెం చెప్తే ఇప్పుడున్న యువతకి కొంచెం ఇన్స్పైర్గా ఉంటుందని నేను అనుకుంటాను. చిరంజీవి గారి గురించి నాకు తెలుసుకోవాలని కొంచెం ఆశ. అంటే ఇప్పుడు సీజన్ 3లో ఎవరెవరు ఉంటారనుకోవచ్చు? సీజన్ 3 నేను చెప్తున్నాను కదా, సీజన్ 3లో డెఫినెట్గా చిరంజీవి గారు రావాలని నేను కోరుకుంటున్నా. నా కోరిక అది, చిరంజీవి గారు రావాలి, ఎన్టీఆర్ గారు రావాలి, ఇంతే. మహేష్ బాబు గారు ఆయన కూడా వచ్చాడు. వీళ్ళు వస్తే చాలు, ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు వస్తే నేను చాలా హ్యాపీ. నెక్స్ట్ సీజన్ కూడా అంటే బాలయ్య బాబు అన్స్టాపబుల్ అనేది ఆయన తప్ప ఇంకెవరు చేసినా కానీ చూడచ్చా చూడకూడదు? అంటే చూసే పరిస్థితి ఉంటుంది లేదు. ఆ విధంగా ఓపెన్గా నవ్వుతూ ఆ షో అసలు టైం ఎలా అయిపోతుందో కూడా తెలియట్లేదు. అది బాలయ్య గారికే దక్కిందని నేను అనుకుంటాను. ఒకవేళ ఈ షోకు కాకుండా ఆయనకు తప్పించి ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా పెట్టాలి అనుకుంటే డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ గారే దానికి సెట్ అవుతారని నా ఒపీనియన్. అన్స్టాపబుల్ షో కన్నా ముందు బాలయ్య బాబు మీద ఎట్లాంటి ఒపీనియన్ ఉంది, తర్వాత ఎట్లాంటి ఒపీనియన్ వచ్చింది? అంతకుముందు ఎలా ఉండేదంటే ఆయన వాళ్ళ పర్సనల్, అంటే పర్సనల్ అంటే అలా లైఫ్లో జరిగిన ఒక రియాలిటీ సిచ్యువేషన్, ఆ సంఘటనలు మనకు తెలిసేవి కావు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎప్పుడు చెప్పని సంఘటన, మొన్న నాకు అక్కడ కాలేజ్కి వెళ్తుంటే కాలేజ్ టైంలో యాక్సిడెంట్ అయింది, నేను అక్కడ పడిపోయాను, నాకు బ్లడ్ వచ్చింది అని ఏ రోజు ఏ స్టేజ్ మీద కూడా ఏనాడు చెప్పలే. ఆ విధంగా ఈ ఇలాంటి షోల వల్ల ఓపెన్గా నిజాలు మాట్లాడుకొని వాళ్ళ గురించి తెలుసుకోవాలనేది నాకు మంచిగా అనిపించింది. ఓవరాల్గా మరి అన్స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్ కూడా అయిపోతుంది కదా, సీజన్ 3 కోసం వెయిట్ చేస్తారా? షూర్, డెఫినెట్లీ వెయిటింగ్.